यूट्यूब प्रेक्षक महाशैलंदरिकी वाचस्पति हृदयपूर्वक नमस्कार। मैं वीडियो चक्कनी सिनेमा पाटनु पाडुकुंटुन्नाम। मनसु पलिकी मौन गीतम नीडे अने पाटनु पाडुकुंटुन्नाम। ई पाट 1986 संवत्सरंलो वच्चिनटुवंटि स्वाति मुत्यम अने चित्रंलो उंदी। ఈ పాటను వ్రాసిన వారు శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం సమకూర్చినటువంటి వారు ఇళయరాజ గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు। రాగం శుద్ధ ధన్యాసి రాగం। ఈ రాగమునికి ఇంకొక పేరు ఉదయ రవిచంద్రిక। ఇది జన్య రాగం। ఇది 22వ జనక రాగం खरहर प्रिय राग नीचे पुटने। इपड़ शुद्ध धन्यासी राग मूर्छन अंत आरोहण अवरोहण चुदा। सगम पैनी स आरोहण रेंड स्वराधीश री अंड द अवरोहण सानी प मागा स दारी तीसर సప్తస్వరంలో ఆరోహణలో రెండు దిశ అవరోహణలో రెండు దిశ అప్పుడు ఏమవుతుంది ఔడవ ఔడవ రాగము లేదా శుద్ధ ఔడవ రాగము అదే మన శుద్ధ ధన్యాసి రాగము। ఇందు వచ్చే స్వరస్థానములు స షడ్జము గాటు సాధారణ గాంధారము మవన్ శుద్ధ మధ్యమము ప పంచమము నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి। వీటితో పాటుగా రీటు చతుశ్రుతి ఋషభాన్ని ఆలాపనలో అందం కోసం వాడారు బిగినింగ్ లో। తాళం మిశ్రి చాపు తాళం। ఈ చాపు తాళములు మనకు మూడు ఉన్నాయి, తిసరి చాపు, ఖండ చాపు, మిశ్రి చాపు। ఏ చాపు తాళాన్నైనా మనం రెండే బీటిల చేత వేస్తాం అన్నమాట। అయితే సౌరభ్యం కోసం ఇంకొక రకంగా వేస్తున్నారు, ఫింగర్ కౌంట్స్ మాత్రం ఉండవు। చూడండి ఇక్కడ మిశ్రి చాపు అంటే 7 క్రియాస్ అంట। తక్కిట కిట తక్క తక్కిట కిట తక్క అలా రెండే బీట్ చేసేస్తారు। తక్కిట కిట తక్క తక్కిట కిట తక్క ఇలా ఒరిజినల్ గా చేస్తారు రెండే బీట్లు। కానీ సౌరభ్యం కోసం ఆ కిట తక్కని రెండు బీట్లు కింద చేస్తున్నారు। తక్కిట కిట తక్క తక్కిట కిట తక్క ఇలా। శృతి ఈ ఒరిజినల్ పాట రెండవ శృతిలో రికార్డ్ చేశారు, నేను కూడా రెండవ శృతిలో పాడుతున్నాను। వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయం ప్రకారం స్కేల్స్లో చెప్పాలంటే సి సి షార్ డి డి అంటే రెండవ శృతి అన్నమాట, డి టు డి, డి నుంచి డి వరకు స్కేల్। ఇప్పుడు మనం పాట పాడుకోవే ముందు శుద్ధ ధన్యాసి రాగం యొక్క ఆరోహణ అవరోహణ ఒకసారి మనం ప్లే చేసుకుందాం, పాడుకుందాం। సగమ పనిస సని పమగస సగమ పనిస సని పమగస ఆ స్వాతి
ആശ്രയം നീവേ. ఫస్ట్ చరణం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది. శిరసు పై నీ గంగనై మరుల జల కాలాడని, మరుల జల కాలాడని సగము మే నా గిరిజనై పగలు రేయి వదగని, పగలు రేయి వదగని హృదయ మేళనలో మధుర లాలనలో, హృదయ మేళనలో మధుర లాలనలో వెలిగిపోయే రాగదీపం, వెలిగిపోయే రాగదీపం వేయి జన్మలుగా. ఇప్పుడు లాస్ట్ చరణం రెండో చరణం నాకు పాట పాడుకుందాం. తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ప్రారంభమవుతుంది. కానరాని ప్రేమకై ఓం నమాలు దిద్దని, ఓం నమాలు దిద్దని పెదవిపై నీ ముద్దునై మొదటి తీపి వద్దని, మొదటి తీపి వద్దని లలితయామినిలో కలల కౌముదిలో, లలితయామినిలో కలల కౌముదిలో కరిగిపోయే కాలమంతా, కరిగిపోయే కాలమంతా కౌగిలింతలుగా. మనసు పలికి మౌన గీతం, మౌన గీతం మనసు పలికి మౌన గీతం నీడే. మమతలులికి, మమతలులికి స్వాతి నృత్యం, స్వాతి నృత్యం మమతలులికి స్వాతి నృత్యం మధువు, అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమ మధువు. థ్యాంక్ యూ అండి. ఇళయరాజా గారి పాటలో నేను చూస్తున్నాను అవన్నీ కూడా చాలా కష్టంగా ఉంటాయి, డిఫికల్ట్గా ఉంటాయి, ఎందుకంటే సంవాద స్వరాలతో ఆయనన్నీ కూడా ప్రయోగాలు చేస్తున్నారు అనమాట. అంటే ఇతర డైరెక్టర్లు అందరూ కూడా అంతే, కానీ సంవాది స్వరములు ఉంటాయి అనమాట. సా మా మాస సా ప పాస ఇలా ఇలా పాస సాప పరి రీప ఇలా ఆ స్వరాలతో ఆయన చక్కగా ఆడుకుంటారనమాట. వెరీ డిఫికల్ట్ ఆయన సాంగ్స్ పాడటం. అందుకనే ఇళయరాజా గారు అంత గొప్పవాడు, మహానుభావుడు. చాలా సంతోషం అండి. ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మరి ఒకసారి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షించండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. చక్కగా మీరందరూ కూడా నా ప్రయత్నాన్ని మీరు మనసారా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. నమస్తే.